हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। रेपटी एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। 24 గంటలు గడిస్తే కానీ రాశి పరిస్థితి ఏమీ చెప్పలేము అని డాక్టర్ చెప్పడంతో అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక హర్ష అక్కడికి వస్తాడు. వచ్చి కృష్ణ వైపు, అలా కృష్ణ కూతురు వైపు చూస్తూనే ఉంటాడు. ఏంటి హర్ష, కృష్ణ వైపు అలా చూస్తున్నావు అని మనో అడగడంతో, అన్నయ్య సిరి ఎవరు పాప, నా పాప మీ పాప, నిజం చెప్పు అన్నయ్య అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వదినా నిజం చెప్పు, వదినా ఇప్పటికైనా నిజం చెప్పు. సిరి మీకు పుట్టిన బిడ్డ కదా, రాశి బిడ్డ, చనిపోతే నీ బిడ్డని రాశి బిడ్డగా త్యాగం చేశావు, ఆ నిజం నాకు తెలిసిపోయింది, డాక్టర్ ద్వారా తెలిసిపోయింది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక మహేశ్వరి అడుగుతుంది, ఏంటి హర్ష నువ్వు చెప్పేదేంటి, సిరి మా మనవరాలేంటి, నీ కూతురు కాదా అని అంటే, అవును అవును పిన్ని, సిరి నా బిడ్డ కాదు, నీ వారసురాలు, మనోకి కృష్ణకి పుట్టిన పాప. నా భార్య బిడ్డ కడుపులోనే చనిపోతే నా భార్యకి ఏదైనా అయిపోతుందేమోనని భయంతో తన పాపని నా భార్యకి పాపగా ఇచ్చేసింది అని అనగానే అందరూ అలాగే వింటూ ఉండిపోతారు. దమయంతి కూడా ఆశ్చర్యపోతుంది. అంటే ఈ మాట నా కూతురికి తెలిసింది కాబట్టే నా కూతురు పక్షవాతంతో పడిపోయింది కదల్లుడు, అంతే కదా అని అంటుంది. ఇక మౌనంగా హర్ష ఉంటాడు. నిజం చెప్పు హర్ష, ఈ వార్త నా కూతురు విన్నది కాబట్టే నా కూతురికి పక్షవాతం వచ్చి ప్రాణాల మీదకి వచ్చింది, అంతే కదా అని అంటే, అవును అని అంటాడు. ఇక కృష్ణ దగ్గరకు వస్తుంది. ఏం ద్రోహం చేశాము నీకు, ఏం పాపం చేశాము, మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు, నిన్ను ప్రేమగా చూసిన పాపానికి నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు, ఇప్పుడు నా కూతుర్ని కూడా పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నావు, తప్పో ఒప్పో మంచో చెడు అప్పుడే నువ్వు చెప్పేయచ్చు కదా, ఇంతకాలం నీ కూతుర్ని నా కూతురు తన బిడ్డగా లాలించింది, ఆడించింది, పాడించింది, కన్న బిడ్డ మీద ఎంతో మమకారం పెంచుకుంది, ఇప్పుడు నీ కూతురు కాదు వేరే ఒకరి కూతురు అని తెలిస్తే ఏ ఆడదైనా తట్టుకుంటుందా, ఏ తల్లైనా తట్టుకొని నిలబడగలుగుతుందా, దీనికి కారణం నువ్వే, నా కూతురికి పక్షవాతం రావడానికి కారణం, నా కూతురికి ఇలాంటి ప్రమాదం జరగడానికి కారణం నువ్వే, నిన్ను నేను క్షమించను, నిన్ను నేను క్షమించను అని కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ మీద పడబోతూ ఉండగా మహేశ్వరి అడ్డుకుంటుంది. దమయంతి, అసలు నువ్వు మనిషివా పశువా, తను చేసిన సాయానికి చేతులెత్తి దండం పెట్టి ఎంత ఏం చేసినా తన రుణం తీరదు, అలాంటి తనని మెచ్చుకోవాల్సింది పోయి తన కాళ్ళు పట్టుకొని వేడుకోవాల్సింది పోయి తన మీదకి వస్తావా, చెంప మీద కొట్టడానికి వస్తావా, దేవుడు నీకు ఎంత చేసినా నీకు బుద్ధి రావడం లేదు, ఎన్ని రకాలుగా శిక్షించినా నీకు బుద్ధి రావడం లేదు, నిజానికి ఈ విషయంలో ఎక్కువగా కోపం రావాల్సింది నాకు, ఎందుకంటే నా కొడుకుకి పుట్టబోయే బిడ్డ గురించి నేను ఎన్నో కలలు కన్నాను, తన కోసం ఎంతో ఆశతో ఎదురు చూశాను, అలాంటిది నా ఆశలన్నీ అడి ఆశలు చేసిన కృష్ణని ఏదైనా నేను అనాలి, కానీ తనని ఏమీ నేను అనలేకపోతున్నాను, ఎందుకు అంటే ఒక మనిషి ఇంకో మనిషికి అంత సహాయం చేయడం ఎవరి వల్ల కాదు, కానీ ఇంత గొప్ప త్యాగం, అంత మంచి సహనం ఓర్పు కృష్ణకి ఎలా వచ్చాయి అని నేనే అత్తనైనా తనకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది, తను అంత మాకు తప్పు చేసినా మాకే అలా అనిపిస్తుంది, మీకు మేలు చేసిన కృష్ణకి మీరు ఏమిచ్చినా రుణం తీరదు, నా కోడలి జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది. అనండి, నన్ను కూడా అందరూ అనండి, నన్ను కూడా ఏదో ఒకటి చేసేయండి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నా కూతురికి ఈ పరిస్థితి వచ్చినందుకు కనీసం నేను నిలదీయకూడదా, నిజం చెప్పండి, మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, కృష్ణ వల్లే కదా నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది, ఈ విషయం ఎప్పుడో చెప్పేసి ఉంటే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అనగానే డాక్టర్ గారు వస్తారు. చాలే ఊరుకోమ్మా, ఏం తెలుసని మాట్లాడుతున్నావు, అందరినీ దబాయిస్తున్నావు, ఇప్పుడు తెలిసింది కాబట్టే నీ కూతురికి పక్షవాతం వచ్చింది, కానీ పూరిట్లోనే ఈ విషయం తెలిస్తే గుండె ఆగిపోయేది, చచ్చిపోయేది, నీ కూతుర్ని నువ్వు మరిచిపోయి 6 నెలలు అయిపోయేది,
అర్థమవుతుందా నీకు అని అనగానే ఇక షాక్ అయిపోతుంది. ఏదేమైనా కృష్ణ వల్లే నా కూతురికి పక్షపాతం వచ్చింది, నేను ఎప్పటికీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను, కృష్ణ నాకు శత్రువే అని అనుకుంటూ ఉండగా, పిన్ని నన్ను క్షమించు పిన్ని, ఇలా రాసి అక్కకు అవుతుందని నాకు తెలీదు, నేను కూడా ఈ నిజాన్ని బయటపెట్టలేదు, ఎలా తెలిసిందో నాకు తెలియదు పిన్ని అని ఏడుస్తూ ఉండగా రాసి ఇక హర్ష వస్తాడు. ఎందుకు ఎందుకు అది నా నువ్వు క్షమాపణ అడుగుతున్నావు, నువ్వు చెప్పావని ఇక్కడ ఎవరన్నారు, నువ్వు చెప్పలేదు, డాక్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను రాసి ఇద్దరం విన్నాము, విన్న వెంటనే రాసి స్పృహ తప్పి పడిపోయింది అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హరినారాయణ సంబరపడిపోతూ ఉంటాడు. అంటే కృష్ణ కూతురు సిరి అని నాకు ఎప్పుడో తెలుసు, దాన్ని ఏదైనా చెయ్యాలనుకున్నా నాకు చెయ్యలేకపోతున్నాను, చంపాలని ప్రయత్నించినా చంపలేకపోతున్నాను, పోనీలే కనీసం దమయంతికైనా బుద్ధొచ్చింది, రాశికి ఇంత పెద్ద ప్రమాదం జరిగి దమయంతికి బుద్ధొచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాశి పైకి లేవలేదు కానీ మాట్లాడలేదు కానీ తనకి పూర్తిగా స్పృహ లోపల ఉంటుంది, అంతా తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇక కృష్ణ బిడ్డని చనిపోయింది అని చెప్పించడం, రాశి చేతికి బిడ్డనివ్వడం, ఆ బిడ్డని కృష్ణ ముట్టుకున్నప్పుడల్లా రాశి నోటికొచ్చినట్టు మాట్లాడడం, కృష్ణని బాధ పెట్టడం, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. నా బిడ్డని తాకితే మర్యాదగా ఉండదు, నీ దోషం నా కూతురికి తగులుతుంది అని అనడం, ఇక తర్వాత జరిగినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు వస్తూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని కళ్ళల్లో కన్నీరు కారుస్తూ ఉంటుంది. నా ప్రాణాలు రక్షించడం కోసం తన కూతుర్ని సైతం నాకు ఇచ్చి గొప్ప త్యాగం చేసింది, అలాంటి కృష్ణకి బదులుగా నేనేమి ఇచ్చాను, తన చావుని చూడాలనుకున్నాను, తన కాళ్ళు చేతులు కరెంటు షాక్ కొట్టి పడిపోవాలనుకున్నాను, కానీ ఆ దేవుడే నాకు శిక్ష వేశాడు, నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు అర్థమైన లాభం ఏముంది, ఇక నా చావు నాకు తెలిసిపోతుంది, ఇక నేను బ్రతకను అని నాకు అర్థమైపోతుంది, కాకపోతే ఇప్పుడు నాకు ఒక్కటే కోరిక మిగిలి ఉంది, ఒకవేళ ఆ దేవుడు మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికిస్తే కృష్ణకి రుణపడి ఉంటాను, కృష్ణకి జీవితాంతం సేవ చేసుకుంటూ ఉంటాను, కృష్ణ కాళ్ళు పట్టుకొని వేడుకొని నేను చనిపోయినా పర్వాలేదనుకుంటాను, కానీ నాకు ఆ భాగ్యం లేదు అని కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత డాక్టర్ గారు రండి అని నర్సు పిలవడంతో డాక్టర్ గారు కంగారుగా లోపలికి వస్తారు. పేషెంట్ కళ్ళల్లో కన్నీరు వస్తుంది అని అనగానే, చాలా మంచిది, అలా కన్నీరు వచ్చింది అంటే తనకి స్పర్శ తెలిసింది అని అర్థం, పక్షవాతం వచ్చినా వెంటనే వైద్యం అందించకపోతే జీవితాంతం అలా కుర్చీకే అంకితం అయిపోతారు, కానీ వెంటనే చికిత్స చేయటం వల్ల రిజల్ట్ చాలా త్వరగా వచ్చింది, తనకి కన్నీరు వచ్చింది అంటే అది సంతోషమైనా కావచ్చు బాధైనా కావచ్చు, ఖచ్చితంగా బాధకి సంబంధించిన కన్నీరే కాబట్టే అది కూడా రాశి త్వరలోనే కోలుకుంటుంది అని చెప్పడానికి ఉదాహరణ అని చెప్పి, ఇక డాక్టర్ గారు మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, పేషెంటు తొందరలోనే కోలుకుంటుంది, ప్రాణాలకైతే ప్రమాదం లేదు, కాకపోతే తనని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పటికైనా తను కోలుకోవచ్చు, ప్రాణాలకైతే ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పడంతో అందరూ సంతోషపడిపోతారు. ఇక కృష్ణ అయితే రాశి కోసం ఎన్నో దేవుళ్ళని మొక్కుకుంటూ ఉంటుంది, రాశికి ఏమీ కాకూడదు, తను క్షేమంగా బయటపడాలి అని వేడుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాట చెప్పాక, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ, మా అక్క ప్రాణాలతో ఉండాలే కానీ తనని జీవితాంతం చూసుకుంటాను, తను త్వరగా కోలుకునేలా చేస్తాను, చక్కటి వార్త చెప్పారు అని సంతోషపడిపోతూ ఉండగా, ఇక దమయంతి మాత్రం ఏంటి సంతోషపడేది, ఎదిగో చిన్న కూతురు, అల్లుడు బిడ్డలతో కలకల్లాడాల్సిన నా కూతురు ఇలా వీల్ చేరికి మంచం మీద శవంలాగా పడి ఉంటే ఏ తల్లికి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది, ఏ తల్లికి మాత్రం సంతోషంగా ఉంటుంది అని అనగానే లీలావతి ఇలా అంటుంది, ఏంటి దమయంతి, అసలు నువ్వు మనసుకి తృప్తి అనేది ఎప్పుడు పరుచుకోవా, చెప్పు, రాశి ప్రాణాలకే ప్రమాదం, 24 గంటలు గడిస్తే ఏమీ చెప్పలేము అని డాక్టర్ చెప్పింది, అప్పుడు ఎంత కంగారు పడ్డాము, ప్రాణాల కోసం ఎంత ఆరాటపడ్డాము, ఇప్పుడు ప్రాణాలకేమీ ప్రమాదం లేదు, కొన్నాళ్ళకి తను కోలుకుంటుంది అని చెప్పాక సంతోషపడాలి కానీ ఇంకా బాధపడతావేంటి.
ఇకనైనా నువ్వు మారకపోతే దేవుడు ఇదిగో ఇలా ఏదో ఒక రూపంలో నీకు శిక్ష వేస్తూనే ఉంటాడు అని లీలావతి అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రాశి కోలుకుంటుందా? మరి కోలుకొని కృష్ణ కాళ్ళు పట్టుకొని వేడుకుంటుందా? నేను నీకు ద్రోహం చేసినా నువ్వు నాకు మేలే చేశావు, నీకు ఏమిచ్చినా రుణం తీరదు అని రెండు చేతులు పట్టుకొని బ్రతిమాలి కన్నీరు పెట్టుకుంటుందా? లేదు అంటే ఏ రకంగా మారుతుంది తన ఆరోగ్యం? ఏ దారిలోకి వెళ్తుంది? ఏం జరగబోతోంది? రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. 24 గంటలు గడిస్తే కానీ రాశి పరిస్థితి ఏమీ చెప్పలేము అని డాక్టర్ చెప్పడంతో అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక హర్ష అక్కడికి వస్తాడు. వచ్చి కృష్ణ వైపు, అలా కృష్ణ కూతురు వైపు చూస్తూనే ఉంటాడు. ఏంటి హర్ష కృష్ణ వైపు అలా చూస్తున్నావు అని మను అడగడంతో, అన్నయ్య సిరి ఎవరు పాప నా